ఏ రకంగా చూస్తారు పోలీసులు మిమ్మల్ని, ఏ రకంగా నిర్బంధం పెడుతున్నారు? పట్టాభి గారిని నిన్న జరిగిన అరెస్ట్ కాడి నుంచి ఇప్పుడు దా చూసుకుంటే ఇక్కడ పోలీసులు బయట ఉన్నారు. పట్టాభి గారి మిస్సెస్ బయటకు వెళ్దామన్నా పోలీసులే లోపలికి వస్తున్నారు. అసలు బయటికి మనం పోయి వాళ్ళ హస్బెండ్ని చూడాలని ఆమె పడే తాపత్రయం ఇక్కడ ఉన్న పోలీసులకి ఎవరికి కనపట్ల. ఇక్కడ సైకో జగన్మోహన్ రెడ్డి వీడియోలో చూసుకోవటం ఆనందపడటం తప్పితే రెండో లేని. ఈరోజు పట్టాభి గారికి జరిగిన దాడిని, ఈరోజు పట్టాభి గారిని అరెస్ట్ చేసిన విధానం కానీ చాలా హేయమైనది. అలానే మేడం ఒక్కసారి వాళ్ళ హస్బెండ్ని చూడటానికి ఎస్సీ యాక్ట్ పెట్టారు. 15 రోజులు నాన్ అవైలబుల్ అయితే ఒకవేళ ఎక్కడ చూడాలి? ఒకసారి చూడటానికి కోర్టు దగ్గర కూడా అనుమతించినటువంటి ఈ డీజీపీ గారు, ఈ పోలీస్ వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉందో సైకో జగన్ రెడ్డి పాలనలో ఈ సైకోల్లాగా తయారయ్యారు తప్పితే ఇంకోటి కాదు. అయితే ఇక్కడ చూడొచ్చు మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి, మీ వైఖరిని ఎలా చూస్తారు? ఎలా చూస్తాం, ఒక రాక్షస వైఖరి లాగా ఉంది. పట్టాభి గారిని నిన్నటి నుంచి ఎక్కడ తీసుకెళ్లి దాచిపెట్టారు కూడా తెలియదు. భార్య తన సతీమణి ఎంత భయపడుతుందో, ఎంత ఆందోళనలో ఉందో కూడాను ఈ పోలీసు వాళ్ళు ఆమెను బంధించి ఆమెను పంపకోకుండా చేస్తున్నారు. వయసు మన